నెల్లూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్. 187 మంది అరెస్టులతో సంచలనం సృష్టించిన ఈ కేసు మరో కీలక మలుపు తీసుకుంది. ఇన్నాళ్లు పోలీస్ శాఖను షేక్ చేసిన బెట్టింగ్ దందా ఇప్పుడు రాజకీయ ప్రకంపాలు సృష్టిస్తోంది. ఏకంగా ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. నెల్లూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కేసులో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. మొదటి దశలో పోలీసు అధికారుల వికెట్లు పడిపోగా ఇప్పుడు రాజకీయ నేతల వంతొచ్చింది. బెట్టింగ్ దందాలో మరింత సమాచారం కోసం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్లకి జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి సెక్షన్ 160 ప్రకారం నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 22న విచారణ నిమిత్తం ఎస్పీ ఆఫీసులో హాజరు కావాలి అన్నది ఆ నోటీసు సారాంశం. ఇద్దరు ఎమ్మెల్యేలకి నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఎగ్జామినేషన్ కోసం, వాళ్ళ దగ్గర ఆధారాలు ఏమున్నాయన్న దానికోసం వెళ్ళడం జరిగింది. మిగిలినవి మనం ఎగ్జామిన్ చేస్తాం. ఎల్లుండి 22వ తారీఖున ఎస్ఎస్పీ గారు ఎగ్జామిన్ చేస్తారు. తమని కేవలం సాక్షులుగానే పిలిచారని నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు చెప్తున్నా విచారణలో ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారన్న గుబులు మాత్రం వారిలో కనిపిస్తోంది. అటు అధికార పార్టీ నాయకుల్లోనూ ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. ఒకవేళ బెట్టింగ్ లో తమ పాత్ర ఉందని తేలితే ఎలాంటి చర్యలుంటాయోనన్న ఆందోళన కూడా ఆయా పార్టీల నేతల్లో నెలకొన్నట్టు తెలుస్తోంది. నెల్లూరు క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు ప్రధాన బుకీ కృష్ణ సింగ్ తో పాటు 187 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 50 లక్షల మేర నగదు, 100కు పైగా ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే పరారీలో ఉన్న టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుడు బ్రహ్మనాయుడుతో పాటు మరికొంతమంది సబ్బుకీలు, పంటర్లను కూడా అరెస్ట్ చేశారు. వీరిని విచారించిన క్రమంలోనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే అనిల్కి నోటీసులు జారీ అయ్యాయని తెలుస్తోంది. కొందరు పోలీసులపై వేడుతో క్రికెట్ బెట్టింగ్ కేసు ముగిసిందనుకున్న సమయంలో విచారణ జోరు పెరగడం, అనూహ్యంగా రాజకీయ నాయకుల పేర్లు రావడం కీలక పరిణామంగా మారింది. జిల్లా ఎస్పీ రామకృష్ణ బెట్టింగ్ కేసును సవాల్గా తీసుకుని సమగ్రంగా విచారిస్తున్నారు. త్వరలోనే మరో ఇద్దరు ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇవ్వనున్నారన్న వార్తలతో నెల్లూరు నేతల్లో కలవరం మొదలైంది.